సిఎంఆర్ షాపింగ్ మాల్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ ధమాకా, గంట గంటకు బహుమతులు గెలుచుకోండి. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. కొన్ని సినిమాలు చూసినప్పుడు చూసినట్టు కూడా ఎవరికి చెప్పబుద్ది కాదు, కానీ కొన్ని సినిమాలు చూస్తే చూసామనే మాట మైక్లో చెప్పాలనిపిస్తుంది, మనసు విప్పి మరీ చెప్పాలనిపిస్తుంది. అలాంటి సినిమాల జాబితా చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి ఓ సినిమా గురించి మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తా. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. ఆ ఒక్క సినిమా ఏంటి, ఆ సినిమా చెప్పాలి చెప్పాలి అనిపించే సినిమా ఏంటి, మీరు చెప్పండి. నిజంగా ఇందాక మీరు చెప్పినట్టుగా కొన్ని సినిమాలు చూస్తే చూసామన్న విషయం పక్కడు చెప్పడానికి కూడా మనసు రాదు. ఎందుకంటే మనం తీస్తున్న సినిమాలు, ఈ కళాఖండాలన్నీ కూడాను సినిమా రివ్యూవర్స్ కారణంగానే, రివ్యూల కారణంగానే తమ సినిమాలు ఫ్లాప్ అయిపోతున్నాయి, ఫ్లాప్ అయిపోతున్నాయి అని చెప్పేసి ఓ గగ్గోలు పెట్టేస్తుంటారు. అలాంటి సినిమాలు జోలి వెళ్లకుండా ఒక మంచి సినిమా వచ్చినప్పుడు మైక్లో చెప్పాలనేటువంటి కాన్సెప్ట్ లాంటిదే అనిపించి నిజంగా ఈ రివ్యూ చెప్పడం కోసం నేను సిద్ధపడ్డాను. దట్ ఈస్ సత్యం సుందరం. ఓకే. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా ఫీల్ గుడ్ ఫిలిం. అంటే చేసిన వాళ్ళు ఎవరైనా మామూలుగా కొత్త కుర్రోళ్ళు వాళ్ళు ఎవరైనా చేశారంటే కాదు, బాగా ఫేమస్ పాపులర్ స్టార్ అయినటువంటి కార్తి చేయటం, అందులో అరవింద్ స్వామి యాక్ట్ చేయటం, వాళ్ళ ఆ స్థాయి హీరోలతో ఇలాంటి ఒక సబ్జెక్ట్ని కన్సీవ్ చేయటం అనేటువంటిది రియల్లీ వెరీ వెరీ అప్రిషియేటెడ్ యాక్సెప్ట్ అనమాట. అంత బాగా చేశారు. ట్రైలర్ చూస్తేనే చాలా చిన్న సినిమా ఏమో ఇది అనిపించేలా ఉంది, కాస్టింగ్ చూస్తే చాలా హెవీగా ఉంది. హెవీగా ఉంది. సో ఈ రెండు మ్యాచ్ అయినాయా? అద్భుతంగా మ్యాచ్ అని. ఎందుకంటే ఒక ఆర్టిస్టులు తమ స్టార్డమ్ని, తమ ఈగోల్ని, స్టార్ ఈగోల్ని వీటన్నింటినీ పక్కన పెట్టి ఒక ఫీల్ గుడ్ సినిమా చేయాలనేటువంటి ఒక ఆఫరింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ఆఫరింగ్తో ముందుకు వచ్చినప్పుడు, కార్తీస్ నాటి మామూలు హీరో కాదు అతను, చాలా పెద్ద హీరో స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి అతను. అలాగే అరవింద్ స్వామి, అరవింద్ స్వామి గురించి మనకు తెలిసింది, వీళ్ళిద్దరూ కలిసి ఒక కాన్సెప్ట్లో యాక్సెప్ట్ చేశారంటే ఇంత పాపులారిటీ ఉన్నటువంటి స్టార్స్ ఇలాంటి ఒక చిన్న ఫీల్ గుడ్ ఫిలింకి యాక్సెప్ట్ చేయటం అనేటువంటిది ఫస్ట్ సక్సెస్ ఆఫ్ ద డైరెక్టర్ వీళ్ళని కన్విన్స్ చేసి సుందరం, అతను డైరెక్టర్ ప్రేమ్ కుమార్, 96 అనేటువంటి ఒక ఫీల్ గుడ్ సినిమా చేశారు. తర్వాత చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ సినిమాతో రావటం జరిగింది. ఇంత టైం ఎందుకు తీసుకున్నాడు అనేటువంటి దానికి కూడా ఒక అర్థం, ఒక పరమార్థం ఉంది దాంట్లో, ఓ మీనింగ్ఫుల్ టైం టేకింగ్ అనమాట ఇది. అంటే 96 సినిమా తమిళ్లో మంచి హిట్ అయింది, తర్వాత చాలా భాషల్లో కూడా అది రీమేక్ అయింది, తెలుగులో కూడా శర్వానంద్ తీసాడు ఆ సినిమా. అందుకని ఈ సినిమా డైరెక్ట్ తెలుగు చేయాలనుకున్నారా? కొన్ని కొన్ని ట్రైలర్లో వచ్చినాయి, ఉద్దండరాయన పాలెం అని కానీ, ఈ మధ్య మనం అమరావతి ఆందోళనలో ఇవన్నీ చూసాం కొద్ది కాలంగా పాపులర్ అయినటువంటి ఊళ్ళ పేర్లు, అది కూడా ఒకటి. వీటిని తమిళ కథకి నేటివ్ కనెక్షన్ తీసుకురావడంలో డైరెక్టర్ ఎంతవరకు సక్సెస్ అయ్యాడు? చాలా చాలా చాలా. ఎందుకంటే దీని ఒక డబ్బింగ్ సినిమా లాగా కాకుండా మనం ఒక స్ట్రైట్ సినిమా ఫీల్ చూస్తున్న ఫీలింగ్తో, ఎందుకంటే ఆ ఊర్ల పేర్లు, టైటిల్స్, గుంటూరు, మంగళగిరి, వైజాగ్ నుంచి ఇక్కడికి రావటం, మంగళగిరి దగ్గర నుంచి బస్ సిటీ బస్ ఎక్కేసి ఉద్దండరాయనపాలెం వెళ్ళటం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్నిటి వీటిని చూపిస్తాం. ఎక్కడ తమిళ ఇవి ఉంటాయి, తమిళ టైటిల్స్ తమిళలో రాసిపెట్టిన బోర్డ్స్ ఉంటాయి. అలా కాకుండా దే హ్యావ్ టేకెన్ ఎవ్రీ కేర్, ఊర్ల పేర్లు కానీ, ఆ బోర్డులు కానీ, కాలేజీల పేర్లు. బస్ పాస్ అవుతుంటే అన్ని బోర్డులు మార్చడం అనేటువంటిది చాలా కష్టం అని, ఎక్కడ ఒక తమిళ సినిమా చూస్తున్నా, డబ్బింగ్ సినిమా చూస్తున్నా అన్న ఫీల్ లేకుండా దే హ్యావ్ టేకెన్ ఎవ్రీ కేర్. సరే, అదొక డిఫరెంట్ ఆస్పెక్ట్. ఇక సినిమా విషయానికి వస్తే, కథ విషయానికి వస్తే మాత్రం ఇలాంటి ఒక ఫీల్ గుడ్ ఫిలిం మనందరినీ కూడా మన బాల్యంలోకి, మన సొంత ఊరికి తీసుకెళ్ళిపోయి ఆ రోజుల్లో ఆ వయసులో ఎంజాయ్ చేసినటువంటి ఒక మధుర క్షణాలు నేను ఎలా జ్ఞాపకం చేసేటువంటి ఒక ఫీల్ గుడ్ ఫిలిం. కథగా చెప్పాలంటే మాత్రం చాలా డిఫరెంట్. కథ ఏంటంటే ఒక రకంగా ఇప్పుడు 96 అంతా ఒక లవ్ స్టోరీ, ఒక పాత కథని తీసుకొచ్చేలాగా చెప్తారు. ఇది ట్రైలర్ చూస్తే ఇద్దరు మధ్య ఒక బాబా బామ్మర్దుల ఎమోషన్ కనెక్షన్ లాగా కనిపిస్తుంది. కథ ఏంటి అసలు, సింపుల్గా ఒక లైన్లో చెప్పాలి? సింపుల్గా చెప్పాలంటే, ఎప్పుడో తమ కుటుంబ బంధువుల మోసం కారణంగా ఇల్లు అమ్ముకొని ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయి, ఉద్దండరాయన పాలెం వదిలిపెట్టేసి వెళ్ళిపోయినటువంటి సత్యం. బాబాయ్ కూతురు పెళ్లికి 22 తర్వాత బాబాయ్ కూతురు పెళ్లికి వస్తాడు. అంటే 1996లో ఆ ఊరు వదిలిపెట్టిపోయిన వాళ్ళు మళ్ళీ 2018లో 22-23 తర్వాత సొంతూరికి బాబాయ్ కూతురు పెళ్లికి రాక తప్పని పరిస్థితుల్లో వస్తాడు. వచ్చి చూపు కనిపించి అక్షంతలు వేసేసి ఆయ చెప్పేసేసి తినేసి వెళ్ళిపోదాం అనుకొని, ఎందుకంటే బంధువులతో అందరితో ఇదినటువంటి పరిచయాలు ఉండవు 22 గ్యాప్ తర్వాత వెళ్ళిపోదాం అనుకున్న వ్యక్తికి ఒక వ్యక్తి తగులుకుంటాడు, వెనక నుంచి వచ్చి కళ్ళు మోస్తాడు, బాబా అనుకుంటాడు. ఎవరా ఇటు బాబా తగులుకున్నాడని చెప్పేసి చూస్తే ఇక వాగుతూనే ఉంటాడు కార్తీ క్యారెక్టర్. ఏ వాగుతా ఉంటాడు, విపరీతమైన ప్రేమ చూపిస్తున్నాడు, విపరీతమైన అభిమానం చూపిస్తున్నాడు. వీడెవడో అతనికి గుర్తు రావట్లేదు. బాబా గుర్తు తెచ్చుకో, నేనెవరో తెచ్చుకో, నేనెవరో చెప్పుకో అనుకుంటా. ఈ బుర్ర తినేస్తున్నాడు, వీడెవడరా బాబు, నెట్టో దిలుచుకోవాలని చూస్తూ చూస్తుంటాడు.
కానీ చివరి ఫోన్ అడ్బాటు పేరేంటో తెలియదు. ఆ పేరు తెలుసుకుందామని ప్రయత్నం చేస్తుంటే మధ్యలో ఇంకేదో అడ్డు రావటం, ఆ పేరు కూడా తెలుసుకోలేకపోవటం. ఇంటర్వెల్ టయానికి తర్వాత అతను నైట్కి నైట్ వెళ్ళిపోదాం అనుకున్నాడు, వెళ్ళిపోకుండా బస్సు మిస్ అయిపోతే చచ్చినట్టు ఆ రోజు నైట్ ఇతను ఇంట్లో స్టే చేయాల్సి వస్తుంది. ఓకే. ఆ ఇంట్లో స్టే చేయాల్సి వచ్చినప్పుడు అతను ఎవరు ఏంటి, అతను చూపిస్తున్న ప్రేమ వెనుకున్న కారణం ఏంటి, ఆ ప్రేమ ఎంత పవిత్ర ఎంత అంటే నిష్కల్మషమైనటువంటి ప్రేమ అనేటువంటిది ఆ ఈ క్యారెక్టర్ సత్యం క్యారెక్టర్కి అర్థమవుతుంది. ఇందుకు చివరి దాకా ఇతనికి పేరు తెలియదు, పేరు తెలియకుండా మొహమాట పడిపోతుంది ఇతడు. ఆ క్యారెక్టర్ల మధ్య ఉన్నటువంటి ఆ బ్యూటిఫుల్ కెమిస్ట్రీని డైరెక్టర్ తీసుకెళ్ళిన విధానం సింప్లీ సూపర్. లవ్ ఎమోషన్స్ అవి బాగా చూపిస్తాడు అని పేరు, హ్యూమన్ రిలేషన్స్ వాటి మీద ఆ టెంపో కంటిన్యూ అయింది. అయితే ప్రేమ అనేటువంటిది ఏదో అమ్మాయి అబ్బాయి మధ్య ఉండేటువంటిది ప్రేమ కాదు, హ్యూమన్ రిలేషన్ అనేటువంటిది మనుషుల మధ్య మధ్య అనుబంధాలు ఆప్యాయతలు ఎంత మృగ్యంగా ఎంత అందంగా ఉంటాయి, ఎంత చక్కగా ఆవిష్కరించవచ్చు అని చెప్పడానికి ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్గా ఈ సినిమా చెప్పుకోవచ్చు. ఎక్కడ బోర్ కానీ కొంచెం చిన్న ప్రొలాంగింగ్, ఎందుకంటే పాత్రల తాలూకు ఆ భావోద్వేగాలు ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఆ మాత్రం చిన్న ల్యాగ్ తీసుకోవాలి రిజిస్ట్రేషన్ కోసం. అది ఉంది తప్పితే ఇంకెక్కడ ఒక టైటిల్ టైటిల్ పెట్టడంలో కూడా సత్యం శివం అనేటువంటి సత్యం శివం సుందరం అనేటువంటి పేరుతో చాలా సినిమాలు వచ్చినాయి. సత్యం సుందరం అనేది మ్యాచింగ్, ఈ కాంబినేషన్ ఎలా సెట్ అయింది మన వాళ్ళందరూ కూడా ఆ పేరు చూడగానే టోటల్ నేటివ్ ఇది చూస్తారు. అవును, ఆ ఎమోషన్స్ ని చాలా బాగుంది. ఇది సుందరం అనేటువంటిది రివీల్ అవ్వటానికి ఆ పేరు కనుక్కోవటానికి ఈ సత్యం పడ్డ పాటలు ఏంటి, ఆ పేరు అడిగితే డైరెక్ట్గా ఇంత ప్రేమ చూపిస్తున్నాడు నువ్వు ఎవరు నాకు గుర్తు రావట్లేదు. మన లైఫ్లో కూడా చాలామంది వచ్చి ఎదురుగుపడి ఏమండి బాగున్నారా, ఏంటి సంగతులు, ఇంట్లో అమ్మాయి ఎలా ఉంది, సిస్టర్ పిల్లలు అంతా బాగున్నారా అని మాట్లాడుతుంటారు. ఎక్కడ చూసామో గుర్తురాదు, ఎక్కడ కలిసామో పేరేంటో తెలియదు, చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది. అయినా సరే మొహమాటంగా మాట్లాడేస్తాం. అదే సిచ్యువేషన్తో ఒక సినిమాని 3 అవర్స్ సినిమాని రన్ చేయటం అనేటువంటిది ఈ సినిమాలో ఉన్నటువంటి బ్యూటీ. సో కార్తీ ఊపిరి తర్వాత తెలుగులో మళ్ళీ అలాంటి అటెన్షన్ తీసుకొచ్చాడా, ప్రేక్షకులంగా తీసుకొచ్చాడు. ఎంత బాగున్నాడో అసలు ఆ గలగల గలగల మాట్లాడటం, ఆ పాత్రలో ఒక అమాయకత్వం మంచితనం కలిగలసినటువంటి ఆ పాత్రలో కార్తీని చూస్తుంటే నిజంగా ఎంత బాగా అనిపించిందో, ఎంత చక్కగా అనిపించిందో అంతా. అలాగే ఆ పేరు తెలుసుకోవడానికి ఇబ్బంది పడేటువంటి ఆ సిచ్యువేషన్లో అరవింద్ స్వామి యాక్టింగ్, సినిమా మొత్తం వాళ్ళిద్దరే, మిగతా పాత్రలు అన్నీ కూడా మిగతా పాత్రలు ఏంటి, మిగతా పాత్రలు ఏం మాట్లాడలేదు, హీరోలు హీరోయిన్లు డాన్సులు పాటలు అసలు అలాంటివి ఎలాంటిది ఒక డూయిట్, ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ మాత్రం ఒక అలా హాంటింగ్ చేస్తూ ఉంటుంది సినిమా మొత్తం మీద. ఆ తప్పితే ఇంకా ఒక ఫైట్లు కానీ జస్ట్ వాట్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్. సరే హీరోయిన్ క్యారెక్టర్ ఇట్లా కూడా ఏం లేవు, ఏం లేదు. తను వచ్చి తన భార్యను ఇంట్రడ్యూస్ చేస్తాడు కదా, బాబా రాత్రి నువ్వు వెళ్ళటానికి బస్సు ఏం లేదు బాబా, లాడ్జీలో పడుకుంటా అంటాడు. నీ అసలు నిన్ను ఎవడు చేయమన్నాడు, కావాలని వీడు మధ్యలో బాబా బాబా టీ తాగుదాం బాబా, భోంచేసాక టీ తాగితే మంచిదని చెప్పి టీ తాగుతున్నాక ఈ బస్సు దొబ్బేసింది. ఈ బస్సు వెళ్ళిపోవడంతో ఇతనికి చిరెత్తుకొచ్చి ఈడు ఎవడరా జిడ్డులాగా తగులుకున్నాను నన్ను, ఈ తగులుకున్న ఎట్లా తెలుసుకోవాలి, నేను లాడ్జింగ్లో పడుకుంటారంటే లేదు బాబా లాడ్జింగ్లో చూస్తే ఈ కంపు కొడుతుంటే లాడ్జింగ్లో ఊర్లో పల్లెటూరు లాడ్జింగ్లో ఉంటే అప్పుడు తప్పనిసరి పరిస్థితులు ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి సినిమా అసలు మారిపోతుంది. ఇంట్లో ఒక సైకిల్ ఎపిసోడ్ ఉంటుంది, ఒక సైకిల్తో అనుబంధం. మనకు చిన్నప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళ జీవితంలో సైకిల్ నేర్చుకోవటం, సైకిల్ వైపు ఒక ఆరాధనగా చూసుకోవటం అనేటువంటిది అసలు మామూలుగా ఉండదు. సైకిల్ నేర్చుకున్న తర్వాత మిగతా ఏ వెహికల్ అయినా ఒకటే, సైకిల్ అనేటువంటిది బ్యాలెన్సింగ్ ఆఫ్ లైఫ్, లైఫ్లో ఒక బ్యాలెన్స్ నేర్చుకోవటం లాంటిది సైకిల్ నేర్చుకోవటం అనేటువంటిది. ఆ ఇదితో అనుబంధాన్ని చూపించారు రియల్లీ కథలో. ఇంకా ఇట్లాంటి ఇంట్లో ఎద్దు గురించి ఒక ఎద్దు గురించి తను ఎక్కడో రోడ్డు మీద అనాథగా వదిలేసినట్టు ఒక చిన్న ఎద్దు ఆవుదోడు దూడని తీసుకొచ్చుకొని పెంచుకుంటే అది ఒక ఒంగోలు పంది పెద్దులాగా ఏరిపోయి అక్కడ ఈ పందాల్లో ప్రతి పందెంలో నెగ్గుతూ వస్తుంది. ఆ ఎద్దు వల్ల ఇతనికి పేరు వస్తుంది. ఆ ఎపిసోడ్ ఒకటి వెరీ హార్ట్ టచింగ్గా ఉంటుంది, ఈ సైకిల్ ఎపిసోడ్ ఒకటి. తర్వాత ఇక మధ్య మధ్యలో ఫన్నీ ఎపిసోడ్స్ చాలా ఉంటాయి. ఇంట్లోనే పావులు పెంచుకుంటుంటుంది, ఇదేంటి బాబు పావులు పెంచుకుంటూ పెట్టేవాడి, ఎవరీ ఎపిసోడ్ ఇస్ రియల్లీ న్యాచురల్గా ఉన్నాయి. ఆ నైట్ కూర్చోడు మొత్తం సినిమా కథ మొత్తం ఆ నైటే. ఓకే ఓకే. నైట్ అయిపోయిన తర్వాత తను ఊరు వెళ్తాడు, ఊరు వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఎలా ఉన్నారు, డల్గా ఉన్నారు ఏంటంటే అని అడుగుదు భార్య. ఏం లేదు, ఎవడో తగులుకున్నాను, వాడు ఎవడో నాకు గుర్తు రావట్లేదు, వాడు ఎక్కడ ప్రేమను చూస్తేనేమో ఇదైపోయింది కానీ వాడు గుర్తు రావట్లేదు, కానీ వాడు చూపించిన ప్రేమకు నా మనసు కరిగిపోయింది, కానీ వాడు పేరు తెలుసుకోకుండా వచ్చాను అనే గిల్టీ ఫీలింగ్తో చచ్చిపోతుంటాడు. ఆ అర్ధరాత్రి ఇంట్లోంచి పారిపోతారు తెల్లవారుజామున. ఇది పొద్దునే బావా నన్ను నా భార్యని కడుపుతో ఉన్న నా కడుపులో ఉన్న బిడ్డని పేరున దీవించాలి బావా నువ్వు అని చెప్పేసి ఆ మందు కొట్టేసి పడుకుంటూ పోతారు ఇద్దరు బీరు కొట్టేసి. ఆ బీరు కొట్టే సీన్లు కూడా చాలా బాగుంటాయి అసలు.
ఆ తర్వాత పడుకుని పోతే లేచేటప్పటికి ఇటు ఎవడేవిడి పేరు తెలియదు, మొహం ఎట్లా చూపించాలి అని చెప్పేసి ఆ టెన్షన్ తట్టుకోలేక ఇంట్లో తెల్లారుదామని పారిపోతాడు ఇతను. ఓకే, పారిపోయిన తర్వాత మరుసటి రోజున తర్వాత అది ఎలా రివీల్ అయింది, ఇతని పేరు అతనికి ఎలా రివీల్ అయింది, ఎలా గుర్తొచ్చింది అనేటువంటిది క్లైమాక్స్లో ఒక 20 మినిట్స్ ఫోన్ సీన్ ఉంటుందమ్మ. దాదాపు 15 మినిట్స్ దాదాపు ఒక ఫోన్ సీన్, ఇద్దరికి ఫోన్ కన్వర్జేషన్, ఫోన్లో క్లైమాక్స్ 20-25 నిమిషాలు ఒక సినిమాను నడిపిస్తాం అంటే యూ కెన్ ఇమాజిన్. ఇప్పుడు ప్రేమలేఖ లాంటి సినిమాలు చూసాం మనం, ఇక్కడ ఫోన్తోనే ఎండింగ్ ఉంది. ఫోన్తో ఎండింగ్, మిగతా మేకింగ్ పోర్షన్ అంతా చూస్తే ఎలా ఉంది, వాల్యూస్ కానీ ప్రజెంటేషన్? వెరీ వెరీ ప్లెజెంట్. సినిమా అంటే కోట్లు ఖర్చు పెట్టి తగలబెట్టి నాశనం చేసేసి కోట్లు తగలబెడతాం కాదు సినిమా. ఓకే, అంటే సినిమా మేకింగ్ అంటే భావోద్వేగాలను అద్భుతంగా, అది ఇది యాక్షన్ సినిమాయే కావచ్చు, యాక్షన్ సినిమాలు కావచ్చు, ఏ జోనర్ అని తీసుకున్నా సరే కోర్టు తగల పెడతామే సినిమా అనేటువంటి దౌర్భాగ్య స్థితిలో కొన్ని సినిమాలు చూస్తున్నాము. ఆ ఇదిలో నుంచి ఒక ప్లెజెంట్ ఫీలింగ్ అని తీసుకొచ్చినటువంటి సినిమా, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద మ్యూజిక్ బై గోవింద్ వసంత్, అద్భుతం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అలాగే కెమెరా పనితనం కూడా మహేంద్ర జయరాజు చాలా బాగా ఉంటుంది, సినిమాను ఒక ప్లెజెంట్గా చూస్తున్న ఫీలింగ్ ఉంటుంది. ఈ మధ్య ఒక దరిద్రం తయారైంది మరి, అది ఎట్లా మరి కెమెరామెన్ల తల్లుకో డైరెక్టర్ల టేస్ట్ అర్థం కావట్లేదు. సినిమా చూస్తున్న సేపు నల్లగా బ్లాక్ సినిమాలు చూస్తున్నాం, డార్క్ సీన్స్ డార్క్ ఫిలిం, డార్క్ ప్రొజెక్షన్స్ చూస్తున్నాం, ఎందుకో తెలియదు. అసలు సినిమా చూస్తుంటే చూస్తున్న సేపు ప్లెజెంట్గా కనువిందుగా ఐ ఫీస్టింగ్ అంటాను సార్, అంత ఐ ఫీస్టింగ్గా ఉంది సినిమా. ఓకే, పాత్రల ఎంపిక కూడాను, ఫాదర్ క్యారెక్టరు అతను జయప్రకాష్, తర్వాత ఇతని భార్య, ఎవరికి కూడా లవ్ సీన్లు గివ్ సీన్లు ఏమి లేవు. ఇతని అరవింద్ స్వామి భార్య సత్యం క్యారెక్టర్ భార్య పేరు, భార్య చాలా డీసెంట్గా చూపించారు ఆ క్యారెక్టర్ని. యువతలు ఇతని వైఫ్ని కూడాను, ఆ అమ్మ పిల్లని చూస్తేనే చాలా ఒక సంసారపక్షంగా ఒక అద్భుతమైనటువంటి ఫీల్ కలిగేటువంటి ఒక క్యారెక్టరైజేషన్స్, క్యారెక్టర్ సెలెక్షన్స్ కూడాను. హ్యాట్స్ ఆఫ్ టు జ్యోతిక అండ్ సూర్య అండ్ జ్యోతిక, నిర్మాతలు వాళ్ళిద్దరు, వాళ్ళు ప్రొడ్యూసర్స్, వాళ్ళిద్దరు ప్రొడ్యూసర్స్, అన్నా వదిన ప్రొడ్యూసర్స్ అయితే సూర్య ది క్యారెక్టర్ చేసినటువంటి కార్తి, హ్యాట్స్ ఆఫ్ అండ్ వాళ్ళని యాక్సెప్ట్ చేయించినటువంటి. అసలు ఇలాంటి సబ్జెక్ట్స్ వినటానికి కూడా మన స్టార్స్ కానీ చాలామంది ఒప్పుకోరు, చాలామంది స్టార్డమ్తో స్టార్ ఇమేజ్ కోసం, యాక్షన్ ఇమేజ్ కోసం పాకులాడి చేయటం తప్పితే ఇలాంటి ఒక ఫీల్ గుడ్ ఫిలిం చేద్దామనేటువంటి ఒక కాన్సెప్ట్ని మన స్టార్స్ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. తెలుగు ఇండస్ట్రీలో అది లేదంటారు, తెలుగు ఇండస్ట్రీలో కాదు తమిళ్లో కూడా చాలామంది యాక్సెప్ట్ చేయరు. కార్తీది ఒక సపరేట్ ఇది ట్రాక్. ఇదే మళ్ళీ సూర్య మీద చేద్దామంటే వర్కౌట్ అవుతుందో కాదో చెప్పలేము మనం. అది అంటే అతను మేకింగ్, అతని సినిమాలు కూడా అటు హీరోయిక్ ఫిలిమ్స్ ఉంటాయి, ఇటు ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉంటాయి కాబట్టి బ్యూటిఫుల్ ఫిలిం. అదే సినిమా హిట్, హిట్ సూపర్ హిట్. అది సినిమా హిట్ అదని కలెక్షన్స్ 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 అది కాదు, ఓపెనింగ్స్ ఎంత వచ్చినాయి అనేటువంటిది కాదు. ఇంత మంచి సినిమా తీయటము ఒక అద్భుతమైన అనుభూతి అయితే దీనికి మార్కెటింగ్ చేసినటువంటి సురేష్ అండ్ ఏషియన్ ఫిలిమ్స్, సునీల్ నారంగ్, సురేష్ బాబు అండ్ సునీల్ నారంగ్, వాళ్ళని అప్రిషియేట్ చేయాలి వాళ్ళని తెలుగులో ఇలా తీసుకొచ్చినందుకు. అలాగే వాళ్ళ కాంపౌండ్ నుంచి, సురేష్ కాంపౌండ్ నుంచి రీసెంట్గా 35 అది ఒక చిన్న సినిమా అనేటువంటి సినిమా ఒకటి వచ్చింది. అలాంటి ఒక మంచి సినిమాలకు ఆ సంస్థ గేట్వేగా నిలవటం అనేటువంటిది రియల్లీ టు బి అప్రిషియేటెడ్. ఇప్పుడు ఈ దసరా సీజన్కి ఫ్యామిలీస్ థియేటర్స్కి వెళ్తానికి సత్యం సుందరం ఒక మంచి పాయింట్ అవుతుంది, డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది, చాలా మంచి ఫీల్ గుడ్ ఫిలిం, చూసిన ప్రతి ఒక్కరు 10 మందికి చెప్పడం అనేటువంటిది మాత్రం గ్యారంటీ. సూర్య అండ్ కార్తి అలానే డైరెక్టర్ ప్రేమ్ కుమార్కి ఒక మంచి హిట్ ఈ దసరా కనుక డెఫినెట్గా. సినిమా సక్సెస్ అయింది, వీళ్ళు హిట్ అయ్యారా వాళ్ళు హిట్ అయ్యారా కాదు, ఓకే ఇది సినిమా హిట్, సినిమా సక్సెస్ అనేటువంటిది అద్భుతమైనటువంటి ఫీలింగ్ కలిగించినటువంటి సినిమా. రైట్, వండర్ఫుల్ ఫిలిం సత్యం సుందరం, నిజంగా సుందరం. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు, మీ అభిప్రాయాలు తెలియజేస్తున్నాను. ఇది సత్యం సుందరం ఈ దసరాకి సుందరమైనటువంటి సినిమాగా నిలుస్తుంది కాంపిటీషన్లో. అలానే సెంటిమెంట్స్ విషయంలో, హ్యూమన్ ఎమోషన్స్ విషయంలో, మనుషుల మధ్య ఉండేటువంటి అనుబంధాల విషయంలో ఈ సినిమా అద్భుతంగా చిత్రీకరించారని ప్రభు గారు చెప్తున్నారు. ఖచ్చితంగా చూడండి, మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.